2000 నోట్లను ఉపసంహరిస్తూ ఆర్బీఐ నిర్ణయానికి కారణం ఏంటి? ముందుగా అనుకున్నదేనా? ఇప్పుడు బ్లాక్ గా ఉన్న కట్టలు కుప్పలు బయటకు వస్తాయా? మరోవైపు తీసుకుని రావడం ఎందుకు? ఇప్పుడు రద్దు చేయడం ఎందుకని విమర్శిస్తున్నాయి విపక్షాలు. 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో సుమారు 3,62,000 కోట్ల విలువైన 2000 నోట్లు ఉన్నాయి. మొత్తం ముద్రించిన 2000 నోట్లలో 10% మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 2016లో 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్ను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ప్రాథమికంగా ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాన్ని త్వరగా తీర్చడానికే 2000 రూపాయల నోటును తీసుకొచ్చామంది. మళ్లీ 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ నిన్న ప్రకటించిన వాస్తవానికి ఈ నోట్ల ముద్రణను 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిపివేసింది. నాటి నుంచే మార్కెట్లో ఈ నోట్ల చెలామణి తగ్గిపోయింది. అంటే సామాన్య జనం వద్ద ఈ నోట్లు లేవు. 2016 నవంబర్ 8న మోడీ ప్రభుత్వం 500-1000 రూపాయల నోట్లను రద్దు చేసి విపత్తుకు నాంది పలికిందన్నారు జయరాం రమేష్. ఇప్పుడు 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ మరోసారి విపత్తుకు ఇది ఆరంభమని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దును తుగ్లక్ ఫర్మానాగా జయరాం రమేష్ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోటుతో ఏం సాధించిందో చెప్పాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. బీజేపీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైందే, అయితే ఇప్పుడు 2000 నోటును ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది. 2000 నోటు రద్దుపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఎన్సీపీ నేత క్లిడో క్రాస్టో. The demonetization was hailed by the government as a big success. If that was the case, then what is the reason to withdraw the tender of 2000 rupees notes? పన్ను చెల్లింపుదారులకు 2000 నోట్ల రద్దు వల్ల ఇబ్బంది ఏమీ ఉండదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. రియల్ ఎస్టేట్, బంగారం కొనుగోళ్లపై నోట్ల రద్దు ఎఫెక్ట్ ఉంటుందన్నారు. అప్పుడు కట్టిన 1500 నోట్లు బ్యాంకులో ఉంటే రోజుకు 2000 రూపాయలు చెప్పిన లైన్లో నుంచి చుట్టూ తీసుకున్నారు. అసలు ఈ మధ్యకాలంలో 2000 రూపాయల నోట్లు కనిపించడం అనేదే లేదు. ఏటీఎంలో విత్డ్రా చేసినా లేదు. మాకు కౌంటర్ సేల్లో 2000 రూపాయల నోట్లు రావడం అనేది చాలా అరుదైపోయింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంపన్నులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సామాన్యులెవరి దగ్గర ప్రస్తుతం 2000 రూపాయల నోట్లు లేవని, అందుచేత ఇబ్బంది ఉండదని అంటున్నారు.